నటుడు శివాజీ పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడూ ఏదో ఒక అంశంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే మారుతున్నారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ విద్యార్హతల గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి అభిమానుల ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకుని ఆ తర్వాత పదవ క్లాస్ పరీక్షలో ఫెయిల్ అయిన పవన్ ముఖ్యమంత్రి అయితే ఐఏఎస్లను ఐపీఎస్లను ఎలా కంట్రోల్ చేసి డబ్బు పోసి లక్షల ఖర్చు చేసి కష్టపడి చదువుకునే కంటే చదువు లేకపోయినా మంత్రులు అయిపోవచ్చు అన్న ఇస్తే పిల్లలు అసలు చదువుకుంటారా అంటూ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం శివాజీ చేసిన ఈ కామెంట్సే వైరల్ గా మారాయి జనసేన అభిమానులు అలాగే పవన్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి దీంతో వచ్చే ఎన్నికల్లో శివాజీని ఓ కస్త్రంగా మార్చుకున్నారని పవన్ ని ఇరుకుని పెట్టే కామెంట్స్ చేయడానికి రంగం సిద్ధమైందని సర్వత్ర విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరొక పక్క పవన్ కళ్యాణ్ తన దూకుణ్ణి మరింత పెంచి వచ్చే ఎన్నికల్లో ఎన్నికల అభ్యర్థులను ఎంపికకు సంబంధించి దరఖాస్తులను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అయితే పవన్ తన పార్టీ సన్నిహితులతో అభ్యర్థుల నుండి సేకరించవలసిన దరఖాస్తు నమూనా పరిశీలన ప్రక్రియ గురించి మంతనాలు జరుపుతున్నాడు ఈ విషయం గురించే పవన్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి జనసేన పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ తొలి దరఖాస్తుగా తన బయోడేటాను ఇవ్వడంతో పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు అన్న ఆసక్తి కూడా పెరిగింది దీంతో ఎవరు ఎన్ని ఘాటైన విమర్శలు చేసినా పట్టించుకోకుండా సందర్భానుసారం వ్యూహాలు మారుస్తూ ప్రముఖ రాజకీయ పార్టీలకు టెన్షన్ పెంచుతున్నాడు మరొక పక్క మాత్రం వచ్చే ఎన్నికల్లో శివాజీని అస్త్రంగా చేసుకుని పవన్ ని పెట్టే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయని సర్వత్రా టాక్ వినిపిస్తోంది మరి పవన్ దీన్ని ఎలా తిప్పికొడతారు లేదా శివాజీ మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడతాడేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది కదా మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రీఫ్ కేస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి